Praise the Lord, Selena. I'm the first lady. Praise Lord. Praise Lord, Akka. Praise Lord. Praise Lord, Selena. Praise Lord, Joyous. Joyous, you eight class ippudu? First, Akka. After class, me chayte. Same class. Super. Okay. Praise the Lord, Nishita. Nishita, Rishita, what's the chapter? Rishita, Akka. Okay. Praise the Lord. Akka, Nina, four members, Achara, Akka. Kani, wal video, Chesar, Akka. Ayyo, manak, tele de. Yavru, parents, chapter, sorry? Akka, Akka, Hyderabad, Nundi. Akka, idhar, Achara, Akka. అక్క వాళ్ళు నేము బాబు హైదరాబాద్ అని పెట్టారు అక్క. ఓహో వాళ్ళు వీలేనా? అవునక్క. ఇంకా జాను అని పెట్టారు కదక్క. వాళ్ళు వీలేనా? సరే సరే, మరి నాకు తెలియాలి, నువ్వు నాకు పర్సనల్ గా అయితే చార్జ్ చేయొచ్చు కదా, అప్పుడు నేను స్కోర్ బోర్డ్ లో మీకు మార్క్స్ పెంచుతా. అక్క గ్రూప్ లో పెట్టాను అక్క. అక్క స్కోర్ బోర్డ్ అని పెట్టావు, దానికి మించి ఇంకేం పెట్టలేదు. అక్క వాయిస్ మెసేజ్ పెట్టాను అక్క. అయితే నేను వెళ్ళాను, అందుకే పర్సనల్ గా పంపించున్నాను. ఓకేనా? గ్రూప్ లో పెడితే నాకు తెలియట్లేదు. ఇప్పుడు పెట్టావు. అక్కడికి నంబర్ తెలియదు అక్క. స్కోర్ బోర్డ్ వస్తుందా? అదే నా నంబర్. స్కోర్ బోర్డ్ ప్రేయర్ పాయింట్స్ అన్ని నేనే పంపిస్తున్నా. ఓకే, అదే నంబర్. వాళ్ళకి సిగ్నల్స్ లేక వీడియో ఆఫ్ చేశారు అక్క. నలుగురు వచ్చారా? ఇద్దరు వచ్చారా? ప్రైస్ ద లార్డ్ ప్రజల పిల్లలు అందరికి ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్ అక్క. ప్రైస్ ద లార్డ్ నిమ్మ. ప్రైస్ ద లార్డ్. వచ్చేసిందా రియా? వచ్చిందా సాన్వి? వచ్చేసింది అక్క, ఫేస్ వాష్ చేసుకుంటుంది. క్వీన్ క్వీన్ రెడీ అయిపోతుంది. అయితే సెలీనా క్వీన్ వచ్చేసిందే. జార్జ్ హీరో ఈరోజు బొజ్జలేదా? రాలేదా? వెరీ గుడ్ నానా. అంటే హీరో ప్రైజ్ నానా. ఎవరికి శ్రీనివాస్ ప్రజల ఈరోజు గెస్ట్ వచ్చారు. సండే స్పెషల్. శ్యామకి ఈరోజు రావట్లేదు, కొంచెం బిజీగా ఉందంట. నిమ్మక్క హెల్త్ బాగుందా? సూపర్. మీ అందరు ప్రేస్ కర్ నానా. థ్యాంక్ యూ. వెల్కమ్ అక్క. థ్యాంక్ యూ. హాయ్ హీరో. క్వీన్ బాగున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయి అక్క వదిలి పెట్టేసి రోజు? ఎక్కడికి వెళ్ళావు? పలంకూరుకి వెళ్ళింది అక్క. ఈరోజు ఎవరు నిన్న కొత్తగా వచ్చారు కదా, పాట పాడతానని చెప్తారు. తొందరగా వచ్చేయండి, మీకు ఇస్తారు ఛాన్స్ అన్న. రాలేదండి. అమ్మ దుబాయ్ పిల్లలు కూడా అక్క అని పిల్లలు నేర్పించాలి మేడం అంటున్నారు.
నెక్స్ట్ టైం ముందే అమ్మాయి చెప్తాను అందరం అమ్మ అని మాత్రం సంపొచ్చారు అలాగే అన్న అలాగే అన్న అమ్మ నిన్న స్వరూపరాణి గారు అంత మాట్లాడారు నాకు ఆడియో పెట్టమని పట్టలేదు కరుణ గారు ఒకలే పెట్టారు కలవలేదన్నా నేను ఈ రోజు ఆవిడ సాయంత్రమే కలుస్తారన్న మళ్ళీ అదే సాయంత్రం మళ్ళీ చెప్తాను ఎందుకంటే సురేష్ గారికి ఇద్దరే పంపించాను కరుణ గారు ఒకటి పంపించాను ఇంకెవరో ఒకటి పంపించారు అసలు స్వరూపరాణి గారికి ఆమె మాట్లాడింది ఆమె పంపించాలి కదమ్మా పంపిస్తేనే ఇక్కడ ఆల్రెడీ పంపించాను సురేష్ గారు చెప్పాను కొంచెం గట్టిగా మాట్లాడారు మీరు మేము సాయం చేయమని పిలిస్తే మీరు గాయం చేసి వెళ్ళిపోయారు చాలా పెద్ద గాయం అయిపోయింది మరి కదమ్మా ఇంకోటి అమ్మా ఆయన్ని కావాలనేది పిలవలేదు ఆయన ఏం సార్ మీ మీ సండే స్కూల్ టీచర్స్కి ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారంటే సరే అయితే మేము డైరెక్ట్ వచ్చి మాట్లాడాలి అన్న కానీ ఆయన అంత ఏదో డిబేట్ లో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాడు ఆయన అంటే డిబేట్ కాదు కదా అవునండి అంటే మెతు అన్న మళ్ళీ మాట్లాడేసా కూడా ఇంకా తప్పకుండా అప్పుడు మాట్లాడడం బాగుంటుంది కానీ నాకు కొంచెం ఆయన మీద ఇంప్రెషన్ పోయిందమ్మా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది నాకు నేను అంటే ఆయన ఈ మధ్యన ఈ ఏదో రకరకాల వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడమ్మా ఆళ్ళు ఇది డిబేటింగ్ లో పాల్గొంటారు కదా అలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు కష్టం అన్నా మనకు కదన్నా మాకు ఫోన్ వస్తుంది మళ్ళీ చేస్తాను అలాగే అన్న ఓకే అన్న చెప్పండి. మీ పరిస్థితులను బట్టి మీరు నీళ్ళ చేయండి పిల్లలు పర్వాలేదు కానీ నీళ్ళ చేయాలి ప్రార్థన కొరకు సరేనా టూ రెండు చేతులు జోడించాలి మనం దేవుని దగ్గర విధేయత కలిగి త్రీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఎందుకంటే అటు ఇటు వాళ్ళు ఎవరిని చూడకుండా దేవుణ్ణే చూద్దాం సరేనా సర్వోన్నతుడ సర్వాధికారి జీవం కలిగిన తండ్రి మీ యొక్క ఘనమైన నామనకు వందనములయ్యా యొక్క పునరుద్ధానం దినాన్ని ఉదయ కాలంలో అందరం కూడా మీ యొక్క మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధనలో పాల్గొనడానికి మీరు మాకు సహాయం చేశారు అందరిని బట్టి నీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న బిడ్డలైన మేమందరం కలిసి ప్రభా నీ సన్నిధిలో మరొకసారి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములయ్యా తండ్రి ప్రభా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకొని అడొచ్చిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి. మేమేమైతే విడిచిపెట్టవలసినదో అవి విడిచిపెట్టుటకు సహాయం చేయండి. నేర్చుకునవలసిన వాటిని మేము నేర్చుకున్నట్టు కూడా మీరు మా కృప చూపించండి. చేరవలసిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనం. రావాల్సిన వారందరూ కూడా త్వరపడి రావడానికి సహాయం చేయండి. మా ముందున్న వారిని బట్టి నీకు వందనం. ప్రజలను బట్టి నిన్ను వెన్నెలను బట్టి నీకు వందనం. శ్యామలకని బట్టి నన్ను బట్టి నీకు వందనములు. ఇంకా వస్తున్న మరి కల్పన గారిని బట్టి పావని గారిని బట్టి నీకు వందనములు. పావని గారికి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ ముందుండి మోసేమంటే నాయకుడిగా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములయ్యా తండ్రి. నీకు వందనం. ఇంకా నూతనమైన తలంపులు నూతనమైన అభిషేకం ఇచ్చి అనేకమైన కార్యక్రమాలు చేపట్టుటకు తన్ని రాజ్య వ్యాప్తులు మేము అందరం ప్రయాసపడగలిగే కృపను దయచేయమని అడుగుతున్నాం. సమస్త ఘనత మహిమని ఆరోపిస్తే కూడిక తండ్రి ప్రభా మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా కార్యక్రమాలు జరుగుటకు సహాయం ఇచ్చేయండి. వాక్యం చెప్పుతున్న వారికి అభిషేకం ఉంచమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్ ఆమేన్. 3 2 1 వెరీ గుడ్ పిల్లలు. ప్రజలక్క నేను 3 2 1 చెప్పకుండానే ఎవరైనా ముందు లీవ్ అయిపోయి అట్లా కూర్చునిపోతున్నారా? అసలు నీలో చేస్తున్నారా? నేను చూడలేదు కదా. అక్క చాలా మంది ఫాలో అవుతున్నారు, కొంతమంది ఫాలో అవ్వట్లేదు. అయ్యో పిల్లలు చాలా మంది కదా. సపోజ్ మనకి మన స్కూల్ కి వెళ్ళగానే ప్రిన్సిపల్ వచ్చారు అనుకోండి, ఎవరు చెప్పకుండా ప్రిన్సిపల్ గారిని అక్కడ చూడగానే వెంటనే లేచి నిలబడతాం కదా పిల్లలు. మన సృష్టించిన మన ఏసీ మన మధ్యలోకి మనం ప్రార్థన చేస్తుంటే మనం మన దగ్గరే ఉండి చెవియొగ్గి ఆలకిస్తున్న దేవాతి దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి పిల్లలు?
ఖచ్చితంగా మోకరించాలి చిన్న పిల్లలు కదా మీరందరూ కూడా మోకరించాలి రెండు చేతులు జోడించాలి కళ్ళు మూసుకొని ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా అని మనం మనసారా చెప్పాలి అలా చేద్దాం కదా ఈసారి అలా చేద్దామా అక్క మిన్ని అక్క బెన్ని అన్నయ్య ఆ ప్రజ్వలక్క అందరూ మిమ్మల్ని చూస్తున్నారు పిల్లలు ఓకే ఈసారి నుంచి అలా ఉంటాం అందరూ చూపించండి మన అందరూ ఒకసారి థమ్స్ అప్ చూపించండి ఎవరికైతే ఇష్టంగా ఉందో ఏ సీత మేము అలాగే మోకాల మీదే ఏ సీత మేము మాట్లాడతాం అన్న వాళ్ళందరూ థమ్స్ అప్ చూపించండి ఓకే మిన్ని అక్క చూపిస్తుంది మరి మీరు ఎవరు చూపించట్లా ఓకే గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ ఎవరికి మిన్ని అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క పిల్లలు ప్రైజ్ ది లార్డ్ వందనాలు అందరూ వందనాలు ఓకే సూపర్ సూపర్ గా ఉన్నారు బాగున్నారు వెరీ గుడ్ దేవునికి మహిమ కలుగును గాక యాక్షన్ సాంగ్ చేసేద్దాం వచ్చేయండి పిల్లలు గబగబా వచ్చేయండి yes action song chesi devun mahima pacheddam tu malanti buddhi nalo odde vaddu yesayya పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా తోమలాంటి బుద్ధి నాలో వద్దే వద్దు యేసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు నా ప్రతి అడుగు ప్రభునిలో ఎవ్రీ పన్నెండు వారు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరాలేనయ్యా ఎవ్రీ పన్నెండు వారు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరనీనయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో విశ్వాసం నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో సూపర్ సూపర్ గా భలే భలేగా చేశారు పిల్లలు సూపర్ గా చేశారు ఈ పాట మా డాడీ రాజేష్ తాతపూడి మా డాడీ రాశారు 2017 బీబీఎస్ లో రాశారు అనమాట బాగుందా నచ్చిన పాట ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాము భలేగా చేస్తారు మీరు కూడా సూపర్ గా చేస్తారు ఇంకోసారి చేద్దామా yes బుద్ధి నాలో వద్దే వద్దు ఏసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను ఏసయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో పన్నెండు వారు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరాలేనయ్యా
పనులు ఆరు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరాలి నయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో సూపర్ సూపర్ బలే బలేగా చేద్దాం పిల్లలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవర్ టు ప్రజ్వల్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క ఆడియో కలవలేదు ఈ రోజు కలుస్తుందా రూత్ ఎంజాయ్ మీరు కొత్త ఫ్రెండ్ నిన్న తెచ్చాను కదా రాలేదక్క సండే కదా అయ్యో మరి నీకు 51 తగ్గిపోతాయి ఈ రోజు నీ ఫ్రెండ్ రాకపోతే వచ్చినప్పుడు పెరుగుతుంది ఓకే సరే ఎనీవేస్ మీ హోంవర్క్ చూపించాను నాన్న చాలా చాలా బాగా చేశారా చెప్పండి ఏమి భయం లేదో చూసావా మాకు భయమే లేదు భయం లేదు దిగులు లేదు జీవిత యాత్రలు ఓకే వెరీ గుడ్ అబ్బాబ్బాబ్బ ఎంత బాగుందో చాలా బాగుందో వండర్ఫుల్ సూపర్ గా ఉంది పులి లేదు గిలి లేదు నాన్న కదా చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది అబ్బో ఎన్ని అన్ని అసైన్మెంట్ ఒకసారి వచ్చేస్తున్నాయి చాలా బాగుంది వండర్ఫుల్ అర్థమైంది నీ కృప జీవం కంటే ఉత్తమము నా పెదాలు నిన్ను ఇంకోటి క్షమపిచ్చిన కంఠవాక్యం ఏంటి ధైర్యంగా ఉండుము భయపడకు చిన్నదొచ్చేసరికి ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయారు మీరు ఇద్దరు అసలు బాగా చేశారు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40% వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మీరు చేసినట్టు అయిపోయింది మీకు క్లాప్స్ బాగా చేశారు నాన్న వండర్ఫుల్ థ్యాంక్స్ God bless you, Ruth. God bless you, Joy. Very good. Okay. Thank you, Lord. Praise the Lord. Lord. Thank you, Lord. Thank you, Lord.
యాక్షన్ సాంగ్ మీరు భలే చేశారు. ఎవరో అనుకున్నాను, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు ఇంటికి అని. ఈ రోజు ఎవరు పాడే ప్రిస్కిల్లాది కదా, మరి నిన్న మమ్మీ బర్త్డే అని తక్కువ తయారయ్యారు కదా. God bless you, Mummy. Wonderful. Abhi, you drive me crazy, na? Three, verse 12. One, two, three, four, six, seven, eight, nine. Na ra, anta mandu na ra, utla, ikkanta mandu na ra. Don na na. Ha? Ok, sir, me you drive me crazy, na? You pinch wa? Chala chala bondi, anta mandu na ra ikkada. 35. Only 35? 71 akka. Okay, 35 plus 1. Inka close 2 kada, appudu 33. 31 unnaru. Okay nana. God bless you, very good. Nuvvu draw chesukunava? Chaala chaala bagundesaru. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 Very good. Acts 23 verse 11. Be of good cheer. Acts 23 verse 11. Very good. Apostle karyamlu 23:11. Dhairyamga undumu. Acts 23 verse 11. Very good. God bless you. Bear point up. Okay, Nana. Praise the Lord. God bless you, Tilly. Very good. Next. Selena. Hello. Selena. Praise the Lord. Praise the Lord, Queen. ఏంటి చెల్లి, చెల్లి మెమరీ వస్ చెప్తుందా? లేదా చెప్పు, బాగుంది బాగుంది. డాక్టర్స్ చాలా బాగా సార్. అయ్యో శమక్క ఈ రోజు ఆబ్సెంట్ అయిపోయింది, మిస్ అయిపోయింది మిమ్మల్ని అందరినీ. శమక్క ఎంత బాగుందో, చాలా బాగా చేశారు. ఇదంతా ఒక హాల్ ఇక్కడ 35 మెంబర్స్ ఉంటారక్క, ఇక్కడ కూడా 35 మెంబర్స్ ఉంటారక్క. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఉంటారక్క. ఇక్కడ ఇక్కడ బెంచ్ మీద ఇద్దరు కూర్చొని ఉంటారక్క, టేబుల్ పెట్టుకొని నోట్ చేసుకుంటారక్క, ఏ పనిష్మెంట్ ఇస్తున్నారో అని నోట్ చేసుకుంటారు. పరిచయలు సత్తుకాయలు. ఓకే నానా, బాగుంది. ఓకే చాలా బాగుంది నానా. మెమరీ వర్స్ అక్క, మెమరీ వర్స్ అక్క. ఇదంతా కోట్ అక్క, కోట్. ఓకే, ఎందుకు ఈ రోజు కోట్ చూపించారు? మీరు లెసన్ లో కోట్ చెప్పారక్క. అవునా, ఎవరు అటెండ్ అయ్యారు ఆ కోర్టులో?
వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ సూపర్ సూపర్ చెప్పు వండర్ఫుల్ ఓకే ప్రైజ్ ద లార్డ్ నెక్స్ట్ ఓకే నానా గాడ్ బ్లెస్ యూ వీడియో ప్లాన్ గా ఉందండి ఓకే ఎనీవేస్ నెక్స్ట్ చిల్లోని ఎంజాయ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ నానా పూర్తిగా కనిపించలేదమ్మా ఓకే హై ప్రీస్ట్ అక్కడే ఉన్నాడా ఇంకా బయట పెట్టు ఓకే హా 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 అర్థమైంది ఓకే నాన్న ఓకే ఓకే బాగా వేసారా నువ్వు చాలా బాగా చేసావు వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 ఓకే ఇది నా ప్రేయర్ నోట్స్ అక్క ఓకే నా హోంవర్క్ అక్క యాక్ట్స్ 23 Acts 23:11 take courage okay nana Acts 23:11 very good idi sanhedrin sabakka oh chala bond nana okay maniki writing edo kanipistundi daniki sambandhinchina matter akka avuna aa ఓకే నానా బాగుంది వెరీ గుడ్ మొత్తానికి యాక్టివిటీ చేయడం వచ్చేసింది ఇంకా అక్కడ నుంచి మరి చేసేయాలి బోల్డ్ బోల్డ్ చేసేయాలి అలాగా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే నానా థ్యాంక్ యూ అక్క వండర్ఫుల్ నానా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నెక్స్ట్ ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ ద లార్డ్ అక్క గాడ్ బ్లెస్ యు అమ్మ వండర్ఫుల్ బలే బలే వేసారా అందరూ కూడా థాంక్స్ అక్క మ్యామ్ రివర్స్ చెప్తాను అక్క మేము మీ ఏజ్ లో ఉన్నప్పుడు మాకు అసలు ఏమీ తెలియదు అసలు అట్లా ఉంటాయని కూడా తెలియదు ఆ బొమ్మలు వాళ్ళు ఏదో చెప్తే ఆహా అనుకునేవాళ్ళం అంతే అప్పుడు ఎంత బాగున్నాయి మీరు ఎంత చక్కగా వేస్తున్నారు పిల్లలు మీరు అందరూ కూడా దేవుడు మీకు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు అన్ని సౌకర్యాలు మీకు ఇచ్చారు కాబట్టి మీరు అసలు మిస్ అవ్వకండి ఓకేనా వెరీ గుడ్ అక్క నేను మెమరీ వర్స్ చెప్తాను అక్క చెప్తున్నా చెల్లి కూడా చెప్పాలి టేక్ కరేజ్ యాక్ట్ 23:11 Very good. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 Very good. Praise the Lord. Praise the Lord. Yeah, what's that? You don't have to talk about it. Glow, it's just okay. Very good. God bless you. Praise the Lord. Thank you. Praise the Lord. Praise the Lord, Nana. ఒకసారి చూడు పార్టిసిపెంట్స్ అని ఉంటది నీ మొబైల్లో తర్వాత చూస్తాం అక్క మీద అదే కంటిపాక్యమేనా ఎంత రాసేసింది ఏంటి మరి పాప ఆహా అరే మీకు కంఠవాక్యం ఇచ్చినప్పుడు ఆ వచనములో చాలా ఉంటది వాక్యం అంతా మీరు రాయసంలా మేము ఎంత పెడతామో చిన్న చిన్నది కట్టేసిస్తున్నాం కదా ఏమైతే ఇచ్చామో అదే మీరు నేర్చుకోండి అంత పెద్ద వాక్యాలు మీరు నేర్చుకోలేరనే మేము కట్ చేస్తాం ఓకేనా నువ్వు చాలా పెద్దది రాసి ఉన్నానా
ఓకే ఓకే సరే చిన్నది చాలా అని చెప్పి అక్క చిన్నగా వాక్యం నేను కూడా అలాగే కట్టేస్తా మినీ అక్క అంతే ఎవరైనా మీరు ఎంత చదవగలరో వాళ్ళ కోసం అంత చిన్న చిన్నగా వాక్యాలు ఇస్తారు అన్న సరేనా మరి ఈ రోజు వాక్యం చెప్పగలవా చెప్పు నాన్న వినిపిస్తుందా మనకి నువ్వు కట్టే నువ్వు ఆన్ చేసుకో మరి ఆ రాత్రి ప్రభు అతని నించుండి దూరంగా ఉండుము యెరూషలేములో నన్ను కూర్చి చాలు 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 వెరీ గుడ్ నాన్న రిఫరెన్స్ గుర్తుందా ఓకే నువ్వు ఏమో అపోస్తలు 23 11 ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ఇంకేమైనా ఉందా యాక్టివిటీ ఉందా లేదా రితిక వినిపిస్తుందా వాయిస్ కింద పార్టిసిపెంట్స్ అని కనిపిస్తుందా క్లిక్ చేయాలి అక్కడ నీ పేరు కనిపిస్తుంది నీ E325FD2F అని ఉందా అక్కడ రీనేమ్ చేసుకున్నా నీ పేరు పెట్టి రీనేమ్ చేసుకో రితిక ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు థాంక్ యు ఓకే నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక ఏరా అమరే వాక్స్ చెప్తారా ధైర్యముగా ఉండుము యాక్స్ 23:11 ధైర్యం ఏనా ఈ రోజు యాక్టివిటీ చేయలేదా ఇంకా నాకు ఫీవర్ గా ఉందక్క అవునా ఓకే ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి కదా ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఎవరున్నారు మిన్నీ అక్క ఉందా అక్క ఓకే అక్క పిల్లలు సోనిక గురించి ప్రేయర్ చేద్దాం పిల్లలు వందనాలు స్తోత్రములు ప్రభా మా బిడ్డ చిన్న బిడ్డ నాయన సోనికకి నాయన అస్వస్థతగా ఉన్నదని తెలియచేసి ఉంటుండగా పరిశుద్ధాత్ముడ నాయన కుమార్తెలో ఉంటున్న ఆ కొద్దిపాటి జ్వరం నుండి తీర్చము నుండి వేడి నుండి ఇప్పుడే సంపూర్ణ స్వస్థతను విడుదలను అనుగ్రహించి మహింపొందుకున్నాను తగ్గిపోయింది ఓకే గాడ్ బ్లెస్ చేస్తూనే ఉన్నా అక్క నేను అబ్సెంట్ అయ్యాను అక్క నిన్న హోంవర్క్ చేయలేదు అక్క అన్నయ్యకి మమ్మీకి ఫీవర్ గా ఉంది అక్క తప్పకుండా అబ్బో షారన్ చాలా బాగా డ్రా చేశాను వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ గా ఉంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సండే చర్చ్ జరిగిందా మీకు ప్రైజ్ ది లార్డ్ Not so much.
చాలా బాగుంది అన్న సూపర్ గా చేశారు చెప్పండి. 11 ధైర్యంగా ఉండము అపొస్తలు 23:11 అక్క మెమరీస్ చెప్తాను. అపొస్తలు 23:12 ధైర్యంగా ఉండము అపొస్తలు 23:12 ఏంటి అపొస్తలు 11 అక్క బ్లాక్నే ఉంది బ్లాక్ చాలా బాగా చేశారు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 చాలా బాగుంది. మీరు బయటకు వచ్చారంటే ఏదో ఉంది అనుకున్నాను. బాగా చేశారు, వెరీ గుడ్. రిషిత నిషిత మీరు రితికాకు నేర్పించాలి ఓకే. వీనేం ఎలా చేసుకోవాలి, లాగిన్ అయినప్పుడే చేసేసుకోమనండి ఓకే. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. బెంజమిన్ మైసక్ రోజు లేడే, ఈ రోజు ప్రకాష్ కూడా లేరు. ప్రైజ్ లో అక్క, ప్రైజ్ లో అక్క. అక్క నిన్నటి వరం అక్క. నిన్న ఎక్కడికి వెళ్ళిపోయావు? అక్క మెమరీ కార్డ్ చెప్తానట. అంత కష్టమైన ఏం చెప్తాను లేదా కష్టమాన కదా, పెద్ద అండి చెప్పడం ఎందుకు టైం వేస్ట్. అవునా అక్క? 8 23 11 ధైర్యంగా ఉండుము. ఓకే, ఏ విషయంలో? 23 11 ఓకే నాన్న. ఓకే, అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. నువ్వు ఇది ఈ రోజు మెమరీ వర్స్ చెప్పాలంటే మొన్నటి మెమరీ వర్స్ కూడా చెప్పాలి అక్క ప్రజలక్క. చెప్పండి, అది చెప్తా ఇప్పుడు చెప్పాలి. సామ్ 63:3 నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించెదను. సామ్ 63:3 చెప్పు ఈ రోజు. యాక్ట్స్ 23:12 దట్ నైట్ the Lord stood by Paul and said don't be afraid. Acts 23:3-11 okay. Praise first 12 ఉన్నాం ఏంటి మరి. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న, బాగా చెప్పారు. తర్వాత ఉత్తమమైనవి అనేది ఏంటో మీరు వేరుగా మాట్లాడారు నాన్న కదా ప్రజల. ఉత్తమము అనే పలికినట్టున్నారు, ఏది మళ్ళీ చెప్తారా మెమరీ బస్? నీ కృప జీవము కంటే ఉత్తమము. ఓకే, ఇప్పుడు బాగుంది. ఇందాక ఓకే నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 20
చాలా బాగా డ్రా చేస్తున్నారు అన్న వెరీ గుడ్ ఎక్సలెంట్ ప్రైస్ ది లార్డ్ ఓకే నెక్స్ట్ ఏంజెల్ పార్తు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నయ్య చూసావా చెల్లెలు తీసుకెళ్లకుండా అన్నయ్య అలాగే చల్వా వేసుకున్నానా నీకు అర్థమైంది బాగుంది చెప్పండి అన్న ఇక్కడ అడగక్కర్లేదు చెప్పండి ఇంగ్లీష్ మిక్స్ చేస్తారు ఎక్కువ వచ్చిందేంటి ఇక్కడ అన్నీ తెలుగు చెప్పారు కదమ్మా అప్పుడు అవి కూడా నంబర్స్ కూడా తెలుగే చెప్పండి లేకపోతే ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు ఆ నంబర్స్ కూడా ఇంగ్లీష్ లోనే చెప్పండి సరేనా ఏంటి అది కాదు మా హీరోస్ ని అంటున్నారు ఏంటి అసలు బాగుంది నాన్న చెప్పినా చింతాలని చెప్పమ్మా ఫస్ట్ ఓకే చాలా బాగుంది ఇందులో మనుషులు లేరా అందరు వెళ్ళిపోయారు అనమాట లీవ్ అయిపోయారు సెలవు నాన్న ఎలా ఉంటుందో అలా చూపించాను వెరీ గుడ్ ఎందుకు బ్రేక్ చేస్తావా ఆహ్లాడుతా చేసావా ఓకే నేనా నిన్న నేను చెమక్క ప్రేయర్ చేస్తుంటే చూసాను ఒకసారి పిల్లలందరినీ ఇట్లా ఇట్లా మూవ్ అవుతున్నావు ఒక్క ప్రేయర్ చేస్తున్నప్పుడు అస్సలు మూవ్ అవ్వకూడదు మనం అక్క నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు ఓకే నీ మెమరీ వచ్చి చెప్పాను అయితే మళ్ళీ వినిపించడం చెప్తా ఇంకొకసారి మెమరీ వర్స్ అక్క నేను బయటికి వెళ్ళాను అక్క అందుకే హోంవర్క్ చేయలేదు అక్క ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఏంజలీనా ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది అక్క నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోవట్లేదు అస్సలు మూసుకోవట్లేదు నిన్న ఒక్క రోజే కాదు రోజు అలాగే చేస్తున్నాను కళ్ళు మూసుకోవాలి ఏంజలీనా ఓకేనా కళ్ళు మూసుకోవడమే కాకుండా మూమెంట్స్ ఇట్లా ఇట్లా ఇలా 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 ఊపిపోయి అనమాట నిన్న అయితే ఇట్లా ఏమైపోయిందో నాకు భయం వేస్తుంది అనమాట ఒక్క నిమిషం అయితే అన్నకి చెప్దామా అనిపించింది ఇట్లా ఇట్లా ఊపేస్తాం ఇలా ఇలా ఊపేసేసి ఇలా అలాగా అసలు మనం దేవునితో మాట్లాడినప్పుడు చాలా విధేయత కలిగి ఉండాలి తెలుసా పిల్లలు అందరు కూడా వినండి మనకి మన ముందుకి ఒక ప్రిన్సిపాల్ మీ స్కూల్ ప్రిన్సిపాల్ మీ టీచర్ ప్రిన్సిపాల్ కూడా కాదు మీ టీచర్ వస్తే లేచి నిలబడతారు ఎంత ఒబీడియంట్ గా మీరు చెట్లు కట్టుకుంటారు ప్రిన్సిపాల్ వస్తే లేచి నిలబడిపోతారు కదా ఇంకా మళ్ళీ పిండి అందరు ఇట్లానే ఉంటారు కదా అందరికంటే మన సృష్టికర్త అయిన దేవుడు ఎంతో ఉన్నతమైన స్థాయిలో స్థితిలో పైన సింహాసనం మీద ఉన్న ఆయన మన గురించి మనం ప్రార్థన చేస్తుంటే ప్రార్థన వినడానికి మన మధ్యలోకి వస్తారు మరి ఆయన మన మధ్యలోకి వచ్చి మనం ప్రార్థన వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఖచ్చితంగా మోకరించండి మీ ఫేస్ మాకు కనిపించకపోయినా పర్వాలేదు అన్నట్టుగా మీరు కొంచెం మొత్తం ఫుల్ కనిపించకపోయినా పర్లేదు మీ ఫేస్ మాకు కనపడాలి
ఖచ్చితంగా మీరు మోకరించాలి పిల్లలు, రెండు చేతులు జోడించాలి. నీకు వందనాలని దేవునికి మనం చెప్పాలి, రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనం దేవునితో మాట్లాడాలి. కళ్ళు తెరిచి ఏసీయా నీకు వందనాలని పక్కన మమ్మీ డాడీతో మాట్లాడినట్టు కాదు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి, చాలా మర్యాదగా మనం ఉండాలి పిల్లలు. ఈ రోజు నుంచి చెప్తున్నాను ప్రతి ఒక్కరిని, నేను కళ్ళు మూసుకుంటా చూస్తున్నాను, ప్రతిరోజు చూస్తున్నాను, నేను అందరిని చూస్తున్నాను, అందరికంటే ముఖ్యంగా అంకుల్ చూస్తున్నారు తెలుసా పిల్లలు మిమ్మల్ని. ఒకరోజు సడన్ గా బాంబు వేస్తారు, పెద్ద బాంబు, అది మనం కష్టం భరించలేం ఆ పెయిన్. కాబట్టి వీళ్ళందరు జాగ్రత్తగా ఉండండి పిల్లలు, అర్థమైందా? మన అంతకంటే పెద్ద బాంబు ఏసై వేస్తాడు మన మీద. కాబట్టి మీరు ప్రార్థన సమయంలో, వాక్యం సమయంలో, పాటల సమయంలో, అన్ని సమయాల్లో చాలా డిసిప్లిన్ గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, నేను ఒక్కరి గురించి చెప్పట్లేదు, అందరి గురించి చెప్తున్నాను. ప్రత్యేక నిన్న ఏం చేయలేదు అని చూసాను నేను. ఓకే, మీరు కూడా డిస్టర్బ్ అవుతున్నారు, మీరు లెసన్ టైంలో అటు ఇటు తిరుగుతా ఉన్నారు, చూస్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, అట్లా ఉండకండి, సరేనా? యాక్టివిటీ ఎంత బాగా చేస్తున్నారు, మెమరీ వర్క్స్ ఎంత బాగా చెప్తున్నారు, ఆ విషయంలో కూడా మీరు అంత చక్కగా ఉండాలి. చాలా బాగా చేశారు నాన్న, వెరీ గుడ్. ఇంత గొప్ప తలాంతులు మనకి ఎవరిచ్చారు, చాలా బాగా డ్రా చేస్తావు నువ్వు, చాలా బాగుంది. ఇంత గొప్పగా రాయడానికి టాలెంట్స్ అన్ని ఎవరిచ్చారు మనకి అంటే ఏసై ఇచ్చారు కదా, దేవునికి మహిమ కలిగింది. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి ఒకసారి మీరు. Thank you, Jesus. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Wonderful. మళ్ళీ నేను చెక్ చేస్తా ఉంటాను, మీరు లెసన్ టైంలో, ప్రేయర్ టైంలో, పాటల టైంలో ఎక్కడ కదలకూడదు, చక్కగా కూర్చుని అన్ని శ్రద్ధగా వినాలి, సరేనా? నెక్స్ట్ నెక్స్ట్ వెరీ గాడ్ బ్లెస్ యూ నాన్న. నాన్న ఇంకా ఎవరితో హోమ్ వర్క్స్ నేను చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, ఫాలో చేస్తాను. మెమరీ వర్క్స్ చెప్తాం అక్క. అలాగే గ్రీన్ క్లాత్ చూపిస్తాం అనుకో. ఓకే మా, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు మా. ఓకే, ఇంకా ఇంకెవరు ఉన్నారు చూపించడానికి? బాగుంది జాయ్, భలే ఉంది, నీ బాగుంది నానా, చాలా బాగుంది, వెరీ గుడ్. బాగున్నావా? చాలా రోజులు అయిపోయింది. ఏంటి ఒక్కరోజు బ్రేక్ ఇస్తే మనకు అలా అలాగే బ్రేక్ అయిపోతా ఉంటది. నగేష్ బాగున్నాడా? బానే ఉన్నాడు అక్క. నాకు నెట్ ప్రాబ్లం వల్ల నాది వీడియోది బ్లర్ అయిపోతుంది అక్క. ఓకే, అందుకే కాపాడలేదు. అక్క హోంవర్క్ చేయలేదు అక్క. చేయలేదా? ప్రేయర్ నోట్బుక్ మ్యూట్ చేసుకున్నా, అన్మ్యూట్ చేసుకో. అది కూడా రాయలేదు అక్క. సరిపోయింది, అదైనా రాయ. ఓకేనా? అన్ని బ్యాలెన్స్ చేసుకో మరి. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకా ఇంకెవరు ఉన్నారు? తేజ, కెన్ యూ ఆన్ యువర్ వీడియో? వీడియోస్ ఆన్ చేస్తున్నానా కొత్త వాళ్ళు? నీ ప్రేయర్ నోట్బుక్ ఏది? హాయ్ కుట్టి, బాగున్నావా? ప్రతిరోజు రామ్మా. కుట్టి ఓకే,
సలీమ వాయిస్ వినిపిస్తుందా నీకు? ఓకే నిమ్మక్క మీరు రెడీయా? ఓకే అయిపోయినట్టేనా అంతా? అందరూ అయిపోయారు. అనే ఇంకెవరైనా కనిపిస్తున్నారా? ఇంకంతే అక్క. ఓకే పిల్లలు చాలా చాలా మీరు హోంవర్క్ చాలా బాగా చేశారు, బాగా మెమరీవర్స్ కూడా బాగా చెప్పారు. ప్రతిరోజు కూడా మీరు అలాగే చెయ్యాలి పిల్లలు, సరేనా? ఈరోజు చిన్నది కదా చేసాం, పెద్దది కదా మానేసాం అనకూడదు. ప్రతిరోజు చెయ్యాలి పిల్లలు, సరేనా? అయితే ఈ రోజు ఒక మంచి గెస్ట్ వచ్చాడు పిల్లలు, అతను కొన్ని విషయాలు మనకు చెప్పాలనుకుంటున్నాడు. విన్నామా ఆయన మాటలు ఏంటో? ఇక్కడ ఎక్కడ స్టేజ్ కావాలా? కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడతారంట ప్రజల. ఒక్క నిమిషం నువ్వు నువ్వు ఈ ఫ్రెండ్స్ తో నువ్వు మాట్లాడలేదు కదా, ఒకసారి నువ్వు మాట్లాడుతుండ, నేను ఫ్రెండ్స్ తీసుకొస్తాను. ఓకే ఓకే అక్క, తప్పకుండా. నిషిత నిషిత మీరు వీడియో ఆన్ అయితే హ్యాండ్ రైజ్ చేస్తారు ఏంటి? నిషిత అన్మ్యూట్ చేసుకోండి. హైదరాబాద్ నుండి ఎవరు? తేజ అని ఉంది. వాళ్ళ అక్కకి ఆపరేషన్ అయింది అక్క, అందుకనేసి రాలేదు. ఓకే సరే. అయితే ఎంత మంది వచ్చారు ఈరోజు? ముగ్గురు అక్క. ముగ్గురు వచ్చారా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ నిషిత నిషిత. మీరు అలా తీసుకుంటూ వస్తే మీరే హైయెస్ట్ అవుతున్నారు, ఇప్పుడే మీరు లీడింగ్ లో ఉన్నట్టున్నారు స్కోర్ బోర్డ్ లో. వెరీ గుడ్ అండి, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రిస్కిల్లా పర్సెస్ వచ్చారు. ఓకే ఈరోజు రాలేదు మరి యేషురాణి, ఇంకా ఎవరు? డానియల్ అండ్ మీ ఫ్రెండ్స్ రాలేదు. చూసుకోమని స్కోర్ బోర్డ్ తగ్గిపోద్ది మరి ఈరోజు, పాయింట్స్ తగ్గిపోతాయి, 150 పాయింట్స్ తగ్గిపోతాయి ఈరోజు. సండే స్కూల్ టీచర్ అని ప్రిపేర్ అవుతుందని వాళ్ళు కూడా షేర్ స్క్రీన్ వాటికని రాలేదు అక్క వాళ్ళు. మరి కొత్త వాళ్ళని తీసుకురావాలి, ముగ్గురుతో ఆగిపోతే ఎట్లా కదా. ఇంకా ఇన్వైట్ చేయాలి, ఇంకా చాలా మంది ఇన్వైట్ చేయాలి. అలంకృత ఆహ్లాదిత మీరు ఇన్వైట్ చేయలేదు, ఇంకా బెంజమిన్ ఐసార్ మీరు ఇన్వైట్ చేశారు, ఎవరినైనా ఎవరిని చేయలేదు. చూసుకోండి ఇంకా ఎన్నో రోజులు లేవు, ఈ రోజు 18, 19, 20, 21, 22 ఫోర్ డేస్ ఉన్నాయి. చూసుకోండి ఇంకా మీ పాయింట్స్ రాలేనట్టే. ఇంకా ఇంకెవరున్నారు? జయంత్ అండ్ సోనిక, మీరు మీరు తీసుకురాలేదు. నన్ను అన్మ్యూట్ చేసుకోండి అక్క. సండే సండే వస్తానందక్క, లింక్ పెట్టానక్క వాట్సాప్ లో, కానీ జాయిన్ అవ్వలేదు అక్క. అయ్యో ప్రేయర్ చేస్తూ ఉండాలి. చేసావా? ప్రేయర్ చేసావా వాళ్ళ కోసం? ఇంకా చేయాలి. ఓకే ఎనీవేస్ ఇంకా ట్రై చేయండి, 4 డేస్ ఉంది. 4 డేస్ లో 4 తెస్తే మీకు 400 పాయింట్స్ ఆల్రెడీ వచ్చేస్తాయి. చూసుకోండి 4 డేస్ అంటే 22nd తో ఇంక్లూడ్ అయ్యి 4 డేస్ వస్తున్నాయి, ఆ రోజు చూద్దట్టు 3 డేస్ ఉన్నట్టు అయితే. చూసుకోండి ఇంకా రిత్తిక, నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు కూడా కొత్త తీసుకురావచ్చు కదా, కొత్తగా తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. హలో ఎందుకు అరుస్తా? సండే స్కూల్ లో ఎంజాయ్ చేయాలి కానీ ఎందుకు అలాగా?
సండే స్కూల్లో ఎంజాయ్ చేయాలి, అలా ఊరికి ఊరికి అరుస్తారండి. అక్క నేను ఎంజాయ్ చేస్తున్నాను అక్క, మరి సండే స్కూల్లో మరి పాటలు ఆటలు అన్ని ఉంటుంది కదా, మరి ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి కదా. అక్క నా బెస్ట్ ఫ్రెండ్ సూపర్ ఉంటారు తెలుసా, నా బెస్ట్ ఫ్రెండ్ భలే ఉంటారు అక్క, రాక్ స్టార్ అక్క నా బెస్ట్ ఫ్రెండ్. అవునా, నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఈసయ్య తెలుసా, ఈసయ్య ఎంత అందంగా ఉంటారు మంచి తెలుసా, ఈసయ్య ఈసయ్య మనల్ని పర్లోక రాజ్యం తీసుకెళ్తారు తెలుసా. అబ్బాబో చాలే, నువ్వు ఎప్పుడన్నా నా పార్టీకి వెళ్ళావా, పార్టీలో ఎంత బాగా ఎంజాయ్ చేసి తెలుసా, నా బెస్ట్ ఫ్రెండ్ బోల్ సార్ నన్ను పార్టీకి తీసుకెళ్ళాడు తెలుసా. అవునా, నేను ఒకసారి నీ బెస్ట్ ఫ్రెండ్ తీసుకురా చూద్దాం. నా బెస్ట్ ఫ్రెండా, తీసుకొస్తాను తీసుకొస్తాను నా బెస్ట్ ఫ్రెండ్ ని. అరే బెస్ట్ ఫ్రెండ్ ఒకసారి రారా, అరే బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడంటే ఇప్పుడు మొత్తం లైట్లు తిరిగి ఆగిపోయి వస్తాడు నా బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేస్తున్నారా, వచ్చేసా సూపర్ బెస్ట్ ఫ్రెండ్ భలే వచ్చావు నువ్వు, అక్క నేను భయపడట్లేదు అక్క, నా ఫ్రెండ్ చాలా మంచాడు అక్క, వీడు చాలా మంచాడు, నాకు వీడు అంటే చాలా ఇష్టం అక్క. అక్క నేను చాలా మంచోడి, అందరికి నేనంటే చాలా ఇష్టం. అదేంటి అవునక్క, నా ఫ్రెండ్ అంటే చాలా మందికి ఇష్టం తీసా, నా ఫ్రెండ్ వచ్చాడంటే జిగిజిగే లైట్లన్నీ ఆగిపోయి భలే రాక్ స్టార్ లో ఉంటాడు అక్క నా ఫ్రెండ్ వస్తే. అదేంటక్క మీకు అందరికి జీగడు అంటే భయమా, నాకు జీగడు అంటే చాలా ఇష్టం అక్క. అరే అదేంట్రా నువ్వు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఎవరిని సైతాన్ తీసుకొచ్చావేంటి? ఏయ్ నేనేమి సైతాన్ తీసుకురాలేదు. మరి ఇంకెవరిని తీసుకొచ్చావు నువ్వు? నా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఈసీ తెలుసా, ఈసీ మన అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్తారు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా నీకు? నా బెస్ట్ ఫ్రెండ్ ఆ, నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను పార్టీస్ తీసుకెళ్తాడు, ఎంజాయ్ చేద్దాం తెలుసా మేము. కాదురా ఆటలకి ఆటలకి అని చెప్పి ఇప్పుడు నేను అలాగే బాగా తిట్టించుకుంటాడు, నీకు అబద్ధాలు సినిమాలు అన్ని చూపిస్తాను, నీకు చూపించి తర్వాత ఏం చేస్తారు తెలుసా, నరకానికి తీసుకెళ్ళిపోతాడురా. ఏంటి నిజమా? వాడు ఇప్పుడు దాకా నేను బాగా మంచి బెస్ట్ ఫ్రెండ్ పార్టీలు తీసుకెళ్తున్నాడు సినిమాలు తీసుకెళ్తున్నాడు అనుకుంటే చాలా మంచిగా అనుకున్నాను, అమ్మో నన్ను ఇప్పుడు నరకానికి తీసుకెళ్ళిపోతారా వాడు? అవునా, తీసుకెళ్తారు ఎప్పుడు నిన్ను రాత్రులు చదవకుండా రోజు పబ్జీ ఆడుకొని ఆడుకొని చదవకుండా టైం వేస్ట్ అయిపోయి స్కూల్ కి వెళ్ళి కాపీ కొట్టి రాస్తున్నాను నేను రోజు. చూసావా చూసావా, అందుకనే రా ఈసీ నమ్ముకున్నావు అనుకో, ఈసీ నీకు బాగా చదువుకోవడానికి హెల్ప్ చేస్తారు, నువ్వు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని గుడ్ బాయ్ అనిపించుకోవచ్చు తెలుసా. అవునవును, అయితే నేను కూడా ఈసీని నమ్ముకొని ఈసీని నా హృదయంలోకి రమ్మంటానే. అక్క చూసారా అక్క,
మరి నేను ఇప్పటిదాకా తప్పులు చేస్తున్నాను నన్ను క్షమించండి నా పాపాలన్నీ కడగండి నేను మంచిగా ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకోవడానికి సహాయం దయచేయండి కాపీ కొట్టకుండా ఏ చీటింగ్ చేయకుండా కాపాడండి ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్. అక్క నా కోసం మా రోజు ప్రార్థన చేయండి. అరే ఫ్రెండ్, చాలా థ్యాంక్స్ రా, నీ వల్ల నేను ఏసైని తెలుసుకున్నాను. మరి దాని వల్ల నేను ప్రార్థన కూడా నేర్చుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ పిల్లలు. శిలోని, నీకు చాలా చాలా థ్యాంక్ యూ శిలోని. పిల్లలు మీరు కూడా ఇలాగే మీ హృదయంలోకి ఏసేని రమ్మని చెప్పండి పిల్లలు. అప్పుడు మీ చదువుల్లోని అన్నిటిలోని ఏసే మీకు బాగా హెల్ప్ చేస్తారన్నమాట. ఓకేనా పిల్లలు? చైతన్ గడు ఉన్నాడే అమ్మ బాబే, మనం చదవనమాట పిల్లలు. మనకు చదువులోని పుస్తకం తీస్తే చాలు, నిద్ర చెప్పుదామాట మనకి. అమ్మో, అన్ని చైతన్ గడే చేస్తాడు. మనతో ఏసే ఉంటే మనం బాగా చదువుకోవచ్చు అన్నమాట. అయ్యో ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మాట్లాడేసరి ఫ్రెండ్స్ తోటి ఏం మాట్లాడారు ఏంటి నాకేం తెలియదు, కానీ ఈ ఫ్రెండ్స్ గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారా? ఏం మాట్లాడారు మీరు మా ఫ్రెండ్స్ తోటి? వాడు చాలా మంచి అనుకున్నానక్క. రోజు నాకు గేమ్స్ ఆడిస్తాడు, సినిమాకి తీసుకెళ్తాడు, చాలా మంచిగా అనుకున్నానక్క. అక్క ఏమోనక్క, నాకు ఇప్పుడు నాకు తెలియదు అక్క. కాకపోతే ఆడు అలాగ నన్ను నరకానికి తీసుకెళ్లిపోతాడంటక్క బాబు. అందుకే ఈ రోజు మరి మా ఫ్రెండ్స్ ప్రార్థన చేయదు కదా, వాళ్ళకి చెప్పావా? చెప్పానక్క, ఇప్పుడే నాకు శిలోని ప్రార్థన చేయడం కూడా నేర్పించిన. చాలా సంతోషం, మా పిల్లలందరూ నీ కొరకు ప్రార్థన చేస్తారు. మళ్ళీ మళ్ళీ రా, నువ్వు సండే స్కూల్కి వస్తే నీకు బోల్డ్ వాక్యాలు వస్తాయి, పాటలు వస్తాయి, కథలు ఉంటాయి, చాలా చాలా బాగుంటది తెలుసా? వస్తా మరి ప్రతిసారి. మళ్ళీ నీకు సర్ప్రైజ్ ఏంటంటే 200 డేస్ సెలబ్రేషన్ మేము చేసుకోపోతున్నాం. వస్తారా మరి మీరు ఆ రోజు? ఎప్పుడు తెలుసా నీకు? మరి అడగట్లేదు కదా. చెప్పండి ఫ్రెండ్స్.
हाँ अनम्यूट चेसुको नाना फास्ट गा फ्रेंड्स ఎప్పుడు ఎప్పుడు రాజ్ చెప్పు 22 లో 200 డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము 22 ఆ ఇప్పుడు జనవరి 22 అక్క అక్టోబర్ 22 అక్టోబర్ 22 ఆ ఓ 200 డేస్ అయిపోయాయి అప్పుడే వస్తున్నారు ఆ రోజు చూడాలి మజా మజా ఎంత బాగుంటుంది సమోసాలు వస్తాయి చాక్లెట్లు వస్తాయి బిస్కెట్లు వస్తాయి ఇంకా చాలా 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 ఉంటాయి ఆ రోజు సర్ప్రైజెస్ ఓకేనా పిల్లలు అందరి కోసం బాయ్ చెప్పండి రావడానికి ట్రై చేయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే పిల్లలు మరి మంచి పరీక్ష చూసాం కదా బాగుందా నచ్చిందా మీకు ఫెంటాస్టిక్ కదా భలే ఉంది భలే బాగుంది వావ్ సూపర్ ఎక్సలెంట్ గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే ఎనీవేస్ ఇప్పుడు మనకి ఏంటి థ్యాంక్ చెప్పండి దేనికి తమైంది ఓ శిలోని వెరీ గుడ్ శిలోని వావ్ వెరీ గుడ్ శిలోని గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ఇంకా మిగతా వాళ్ళు వెరీ గుడ్ ప్రిస్కిల్లా వెరీ గుడ్ పర్సన్స్ ఓకే ఇంజనీర్ ఫ్లోరా ప్రియాంశ నాకు మీతో వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేయాలి వీడియోస్ ఆన్ చేయలేని వాళ్ళతో నేను మాట్లాడట్లేదు నేను హైడ్ చేసేస్తున్నా వీడియోస్ నాకు సంబంధం లేదు ఓకే అక్క అంతే ఎవరికి సంబంధం లేదు అంతే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ నానా ఓకే మరి లెసన్ వినే ముందు మనం ఏం చేయాలి ఏసీతో మాట్లాడాలి కదా ఏసీతో మాట్లాడి ఏసీ మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో వినాలి కదా సో ఓకే అందరు కళ్ళు మూసుకుని చేతులు తొడించండి ప్రార్థన చేసుకుందాం ఓకే ఎస్ ఏసీయా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతించుకుంటున్నాం ప్రభువా తండ్రి ఇప్పటి వరకు తండ్రి ఏసీ మీరు మాకు తోడుగా ఉండి తండ్రి ఏసీ ఇప్పటి వరకు ఈ కార్యక్రమం అంతగా మీరు నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు ఇప్పుడు మేము బ్లెస్సింగ్ వింటుండగా తండ్రి ఏసీయా నన్ను నీ నోటిబోరుగా వాడుకోండి నా యొక్క మాటలు వ్యర్థమైన తండ్రి ఏసీ మీ మాటలే నా నోట ఉంచి తండ్రి ఏసీ ఆ పిల్లలతో ఎలా మాట్లాడాలో తండ్రి ఏసీ మీ యొక్క వాక్యంతో తండ్రి ఏసీ వాళ్ళని మీరు ముట్టండి తండ్రి ఇప్పటి నుంచే తండ్రి ఏసీ వాళ్ళు మీలో ఎదగడానికి సాయం చేయండి ప్రభు తండ్రి ఏసీ ఈ రోజు మేము నేర్చుకుని పోయే లెసన్ అంతటిని కూడా మేము అప్లై చేసుకునే జీవితాంతం అది తండ్రి ఏసీ ఆ పలించి వృక్షం వల్లే ఉండే ఒక విత్తనంలో ఉండేటట్టు సాయం చేయమని అసలు మీ స్క్రీస్ ప్రశస్త దివ్యనామంలో అడిగిపెట్టుకున్నాడు వేడుకుంటున్నాను పర్వ తండ్రి ఆమేన్ అందరు కళ్ళు మూసుకున్నారా వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళ సంగతి నాకు తెలియదు మరి వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళ సంగతి చేసుకున్నారా కళ్ళు మూసుకున్నారా ఏసీతో నిజంగా మాట్లాడారా ఓకే మరి ఏసీ మొత్తం ఏం మాట్లాడబోతున్నారో విందాం సరే అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్ మీ లైఫ్ లో ఏదైనా థ్రిల్లింగ్ విషయం అయిందా ఎగ్జైటింగ్ విషయము ఎప్పుడైనా ఏదైనా ఎక్కారా అంటే జెయింట్ విల్ లాంటిది లేదా ఇంకేదైనా అమ్యూజ్మెంట్ పార్క్స్ కి ఎప్పుడైనా వెళ్ళారా ఎక్సీలోని ఆన్సర్ చేసుకున్నారా అక్క నేను ఐఎంజీ వరల్డ్ వెళ్ళినప్పుడు నేను చాలా రైడ్స్ ఎక్కాను అక్క ఐ నో ఇంకా బాగుంటుంది కదా ఫెరారీ వరల్డ్కి వెళ్ళావా మరి వెళ్ళేది అక్క ఫెరారీ వరల్డ్ కి వెళ్ళేది అక్క లెగో ల్యాండ్ కి వెళ్ళాను ఇంకా మోషన్ గేట్ కి వెళ్ళాను ఓకే ఓకే వా సూపర్ ఎక్సలెంట్ భలే ఉంటాయి కదా అన్ని కూడా చూడడానికి ఎక్కడానికి వా సూపర్ ఇంకా ఇంకా ఎవరు వెళ్ళారు ప్రియాంశి చెప్పనా అక్క నేను వండ్రిల్లా విజయవాడలో వండ్రిల్లాకి వెళ్ళాను అలాగే మలేషియా సింగపూర్ థాయిలాండ్ టూర్ కి వెళ్ళాను అక్క అప్పుడు చాలా
బాగుంది అక్క అక్కడ సూపర్ అయితే జయంతి సోనికా చెప్పండి అక్క మేము హైదరాబాద్ లో వండర్లాకి వెళ్ళాం అక్క స్విమ్మింగ్ పూల్ లో ఆడుకున్నాం అక్క ఓ వావ్ దట్స్ ఫెంటాస్టిక్ ఎక్సలెంట్ వావ్ చాలా ఎక్సైటింగ్ అనిపించిందా అక్క నేను జయంతి విల్ ఎక్కానక్క చాలా థ్రిల్ అనిపించింది అక్క పైకి వెళ్ళినప్పుడు కళ్ళు తిరుగుతాయి కదా అవునక్క అవును సూపర్ అయితే వండర్ఫుల్ అందరూ ఏదో ఒకటి వెళ్ళి ఉంటారు కదా ఏమో మరి ఎసెంపుల్ ఎక్కడ తీసుకెళ్తారు ఏ త్రిల్లింగ్ చాలా మంది హ్యాండ్ రేస్ చేస్తున్నారు ఓకే ఓకే అందరిది విన్నామంటే ఇంత లిస్ట్ వస్తుంది ఇప్పుడు నాకు బయటకి వినడానికి ఉండదు ఓకే ఎనీవేస్ మీ యొక్క లిస్ట్ ని మళ్ళీ తర్వాత వింటాను ఓకే తప్పకుండా ఇప్పుడు మరి లెసన్ లోకి వెళ్ళిపోదాం ఓకే ఓకేనా అందరు రెడీయా ఓకే కుదురుగా కూర్చోవాలి అటు ఇటు తిరగకూడదు ఓకే వెరీ గుడ్ అందరూ మంచి పిల్లలు అనుకోండి ఓకే చూడండి కనిపిస్తుందా స్క్రీన్ చూడండి కొంతమంది మౌంటైన్స్ ఎక్కుతారు కదా ఆ మౌంటైన్స్ ఎక్కినప్పుడు ఎలా ఉంటది ఆ పైకి వెళ్ళి ఫోటో దిగాలనో లేదా పై నుంచి వ్యూ చూస్తుంటే బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా ఎంత బాగుంటుందో ఆ వ్యూ సో ఆ వ్యూ కావాలని చెప్పి అంత మౌంటైన్స్ ఎక్కి 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 ఆ పై దానికి వెళ్ళి ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వ్యూ చూస్తే బాగనిపిస్తుంది అలాగే చాలా మంది చాలా చేస్తారు కొంతమంది చూడండి ఇలా రోపుల మీద ఎక్కి సాహసాలు చేస్తారు వామో ఇదేం సాహసం కదా ఎంత సాహసం ఎంత పైనుంచి ఒక్కసారి డబ్బాలు మన కింద పడితే ఇంకంటే ప్రాణాలే ఉండవు కదా పుష్ ఇంకా పోయి సో ఇలాంటివి చాలా జరుగుతాయి కదా చాలా మంది చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు ఓకే చూడండి రోలర్ కోస్టర్ ఎక్కడ ఎవరైనా ఓ శ్రేష్ట సంహిత అలంకృత ఆహ్లాదిత ఏంజలీనా ఫ్లోరా ప్రియాన్షి వావ్ చాలా మంది ఎక్కారు ఇట్స్ ఓకే ఎక్కకపోయినా ప్రాబ్లం లేదు ఓకే ఏం ప్రాబ్లం లేదు ఇలా పై నుంచి కిందకి వెళ్ళేసరికి హార్ట్ ఇంకా అంతే పై నుంచి కింద దెబ్బలు పడినట్టు అనిపిస్తుంది అన్నమాట ఎక్కకపోవడమే మంచిది ఓకే ఎనీవేస్ ఎవరైనా సైక్లోన్ ఫేస్ చేశారా ఎప్పుడైనా హుదుద్ తుఫాన్ తెలుసా వైజాగ్ లో వచ్చింది కదా వైజాగ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది యా అప్పుడు ఎలా అనిపించింది ఎవరైనా షేర్ చేసుకుంటారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తుఫాన్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది షిల్లో నేను ఉన్నావు అప్పుడు వైజాగ్ లో హుదుద్ వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా ఓకే ఓకే అన్మ్యూట్ చేసుకో అక్క అప్పుడైతే మా తమ్ముడు చిన్నోడక్క మాకు చాలా భయం వేసింది మా వెనకింటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బిల్డింగ్ కొంచెం లైక్ గోడ ఉంటుంది కదక్క చిన్నది ఇరిగిపోయింది అప్పుడు మా అక్క మా అత్తయ్య మమ్మల్ని చాలా భయపెట్టేసింది చాలా భయం అనిపించింది మాకు కానీ మేము కొద్దిసేపటి తర్వాత ప్రేయర్ చేసుకున్నాము ప్రేయర్ చేసుకుంటే అక్కడ మా తాతయ్య కూడా పడిపోయారు లైక్ జస్ట్ చిన్నగా పడిపోబోయారు బట్ వెనకాల ఏదో ఉంది అందుకే మా తాతయ్య సేవ్ అయ్యారు ఆ తర్వాత బీపీ కూడా వచ్చేసింది మా తాతయ్యకి చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు మా తాతయ్య కదా మనకి ఇలాంటి థ్రిల్లింగ్ విషయాలు షాకింగ్ విషయాలు ఒకసారి వచ్చేస్తే బీపీ రేస్ అయిపోద్ది టెన్షన్ వచ్చేస్తుంది కదా అవునా కదా అవును కదా ఎంత ఇప్పుడు ఎంత ఎందుకంత కరోనాకే కదా మనకి ఎంత టెన్షన్ వచ్చేస్తుందో కదా చాలా మంది చాలా ఫేస్ అయ్యారు బట్ ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది అంతే ఓకే ఎనీవేస్ చూద్దాం మరి ఏంటో ఏం థ్రిల్లింగ్ విషయం ఏ సాహస విషయం అయిందో ఈరోజు బైబిల్ నుంచి మనం నేర్చుకున్నాం అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేస్తే మీకు మాథ్యూ చాప్టర్ 14:22-23 ఓకే లో ఉన్న విషయము మనం నేర్చుకున్నాం ఈరోజు అందులో నుంచి ఒక్క వచనం చదువుదామా ఓకే మాథ్యూ చాప్టర్ 14:30 ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను ఓకే మాథ్యూ చాప్టర్ 14:30 లార్డ్ సేవ్ మీ ఎవరు సేవ్ చేయమంటున్నారు ఏమైంది వాము ఏ సాహసం చేశాడో ఏంటో ఎందుకు అలాగైందో ఎందుకు సేవ్ చేయమంటున్నాడో ఏంటో చూద్దామా మరి ఓకే చూసేద్దాం ఓకే చూడండి ఏసీ ఎక్కడికి వెళ్తే అక్కడ జనము జన సమూహము ఎంత అంటే సూపర్ జనాలు వచ్చేసే వాళ్ళు అనమాట క్రౌడ్ ఎలా అంటే అలా వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా మన దగ్గర పార్టిసిపెంట్స్ ఉన్నారు కొంతమంది ఏమో వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు కొంతమంది వచ్చేదేమో ఇంకా రేపు నిన్న రాలేదని ఎందుకు అడుగుతున్నారో అక్క మళ్ళీ వెళ్తా పని అయిపోద్దులే అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో ఇంకొంతమంది ఏమో నిమ్మక్క ఎన్ని క్లాప్స్ వస్తాయో ఏంటో సరే వెళ్ళి చూద్దామని కొంతమంది నిజంగా లెసన్ పెట్టడానికి కొంతమంది వస్తారు కదా
అవునా కదా ఇంకొంతమంది నిన్ను అక్కడ ఏ సాంగ్ నేర్పిస్తుందో ఎలా నేర్పిస్తుందో అని చూడడానికి వస్తారు కదా చాలా మంది చాలా మెంటాలిటీస్ ఉంటాయి కదా సో ఇక్కడ కూడా చాలా మందికి చాలా మెంటాలిటీస్ ఉంటూ ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడు ఏసీని ఫాలో చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ అని మనం చెప్పలేము కదా సో ఈ క్లౌడ్ లో కూడా అలాగే అలాంటి జనాలు ఉన్నారేమో నాకు తెలియదు సో అప్పుడు ఏమైందంటే ఒకసారి ఏసయ్య వాళ్ళ శిష్యుల్ని అండ్ క్రౌడ్ ని పంపించేస్తున్నారు శిష్యుల్ని ఏమో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు అంటే ఒక లేక్ సైడ్ నుంచి ఇంకో లేక్ సైడ్ కి పంపిస్తున్నారు అండ్ మిగతా జన సమూహం అందరిని కూడా వెళ్ళిపోం అంటున్నారు అనమాట వెళ్ళిపోమని ఎందుకు అన్నారు ఏసై ఏం చేయాలనుకుంటున్నారు ఏసై ఏం చేశారు అసలు ఎందుకు వెళ్ళిపోమన్నారు ఏంటో చూసేద్దామా ఏసై అసలు ఏం చేశారు అప్పుడు అందరిని పంపివేసి ఒంటరిగా ఉన్నారా ఎందుకు ఏం చేశారు ఏసై ఏం చేశారు అసలు ఏం ప్రాక్టీస్ చేస్తారు హిల్ మీదకి ఎక్కడికి వెళ్ళారంట హిల్ కొండెక్కేశారు కొండెక్కి ప్రార్థన చేసుకున్నారు ఒంటరిగా ప్రార్థన చేసుకున్నారు ఓకే మనకి ఒంటరిగా ప్రార్థన ఎంతసేపు చేసుకుంటాం 1 మినిట్ 2 మినిట్స్ హాఫ్ సెకండ్ ఏమన్నా చేసుకుంటాం మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం ఒక చాలే అని అనుకుంటాం కదా చాలా సార్లు కాదు మనం ఒంటరిగా ఏసైతో గడపాలి ఏసయ్య మనకి ఆ ఎగ్జాంపుల్ విడిచిపోయాడు కదా సో హీ థాట్ అస్ ఇప్పుడు ఈవినింగ్ వచ్చిందంట మార్నింగ్ వరకు ప్రేయర్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అమ్మా ఎంతసేపు చేశారో మనం ఒక్క నిమిషం కళ్ళు మూసుకోవడానికి అంత కష్టపడతాము అవునా నిజం చెప్పండి అవునా కదా ఎంత కష్టపడుతున్నారో ఒక్క నిమిషం అబ్బా వీడియో ఆన్ చేసుకొని కళ్ళు మూసుకోవడానికి ఎంత కష్టమో మాకేమో తప్పట్లేదు మిమ్మల్ని చూడాలి కాబట్టి మేము కళ్ళు తెరుస్తున్నాం మీరేమో మీరు మూసుకోవాలన్నా మీరు మూసుకోవట్లేదు ఏంటో కదా కళ్ళు మూసుకోవాలి మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు కదా ఏసీ ఎవరిని పక్కన ఉంచుకోలే ఎవరిని పక్కన ఉంచుకోలే హీ స్పెండ్ టైమ్ విత్ గాడ్ చూసారా మనం కూడా ఏసీతో ఒంటరిగా గడపాలి సో ఇక్కడ ఏమైందంటే చూడండి అప్పుడు ఏసీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తర్వాత పొద్దున్న ఇంచుమించు 4 o'clock అయింది ఓకే సో అప్పుడు బోట్ ఉంటుంది కదా అది శిష్యులు వెళ్ళిపోమన్నారు వాళ్ళు వెళ్ళిపోతుంటే అప్పుడు ఏమైందంటే అక్కడ తుఫాన్ వచ్చింది పిల్లలు గాలి వేవ్స్ ఫుల్ వేవ్స్ కొట్టేస్తున్నాయి అనమాట స్టార్మ్ వచ్చేసింది అక్కడ విండ్ బీభత్సంగా వచ్చేస్తుంటే అప్పుడు ఏమైందంటే ఏసే వాళ్ళని చూస్తారు అయ్యో వాళ్ళు ఇంకా అటు వెళ్ళలేదు ఆ ఒడ్డుకు వెళ్ళలేదు ఇంకా వాళ్ళు చేరుకోలేదు అని చెప్పి ఏసేయా మరి ఏ వాహనాన్ని ఎంచుకున్నారు అనుకున్నారు అప్పుడు ఏమైనా షిప్ ఇంకేముంటాయి బోట్ షిప్ ఇంకా అప్పుడు ఓన్లీ బోట్స్ ఉండేవి కదా మేము వెతుక్కోలే ఏసీ ఇంకెవరినో పిలిచి రండి నాకు బోట్ ఇవ్వండి ఒకసారి నేను అక్కడికి వెళ్ళేసి వచ్చేసుకొని అని చెప్పలే వాట్ డిడ్ హీ డూ ఏంటో చేశాడో తెలుసా ఏసీ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ వాటర్ ఏసీయా వాటర్ మీద వాక్ చేసుకొని వెళ్ళిపోతే వాటర్ మీద వాక్ చేశారా ఎప్పుడైనా చేశారా ఎప్పుడు చేయలేదా ఎప్పుడు చేయలేదా సహిత చేసావా అప్పుడు ఏమైంది నువ్వు వాక్ చేసినప్పుడు ఒకసారి అక్క బీచ్ లోకి వెళ్తే శాంట్ అంతా కాలిక్లో టికింగ్ ఉంటాయి అక్క అందుకనే మళ్ళీ వెనక్కి వచ్చి బయట ఆడుకున్నాను శాంట్ తగిలేసిందా ఏసీ వాక్ చేసినప్పుడు వాటర్ మీద వాక్ చేస్తారా సింపుల్ గా ప్రిస్కిల్ నువ్వు కూడా వాక్ చేస్తావు అసలు సూపర్ అనుకుని మీరు అందరు ట్రై చేశారు అయితే ప్రిస్కిల్ చెప్పు నడిచినట్టు వాటర్ మీద నారానికి అవ్వదు కదా అవును మునిగిపోతాం అవును నిజమే ఆహ్లాదిగా చెప్తాను అక్క చిన్నప్పుడు నేను వాటర్ మీద నడిచాను అక్క కానీ మునగలేదు అక్క ఎక్కడ వాటర్ లో ఎంత వాటర్ నేను కూడా నడిచాను ఎంత వాటర్ లో ఎక్కడ వాటర్ లో నడిచేవా ఇక్కడ వాటర్ చాలా లోతు ఉందన్నమాట ఓకే సో ఏసీఆర్ వాటర్ మీద నడిచినప్పుడు బేసికలీ హ్యూమన్స్ ఎవ్వరు కూడా నడలేరు ఓకే ఎవ్వరు నడలేరు బట్ ఏసీఆర్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ చేయగలడు కదా సో హీ షోడ్ అస్
ఇట్ ఇస్ పాసిబుల్ అని చెప్పి సో ఆయన వాక్ చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే నేను కూడా ఒకసారి వాక్ చేశాను ఎప్పుడు తెలుసా మమ్మీ వాటర్ తో మాప్ పెట్టినప్పుడు వెళ్ళి నడిచినప్పుడు జార్ పడ్డాను నేను ఓకే నార్మల్ గా వాటర్ ఉంటేనే స్పిల్ అయితే వాటర్ స్పిల్ అయినప్పుడు నడిస్తేనే ఏమవుద్ది జార్ పడతాము లేదంటే బీచ్ వెళ్ళినప్పుడు ఏదో ఒకటి అవుద్ది బట్ జీసస్ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ వాటర్ ఓకే ఆ వాటర్ చాలా లోతుగా ఉండొచ్చు కానీ ఇట్స్ ఇంపాసిబుల్ టు థింక్ కదా నిజంగా అప్పుడు ఆ శిష్యుడు ఎక్కడో స్టిల్ గా ఉంటారా ఉండదు ఏమొద్ది బోట్ అట్టు పడిపోతే ఇట్టు పడిపోతే అలా పడుతూనే ఉంటది కదా సో అలాగ వీరు కూడా శిష్యులు వాళ్ళు అందరు కూడా ఏమవుతున్నారు అప్పుడు అటు ఇటు అటు ఇటు పడిపోతున్నారు అప్పుడు ఏసీ చూస్తారు వాళ్ళు కానీ వాళ్ళు అన్ని ఏసీ అనుకోలేదు అనుకున్నారు తెలుసా భూతం అనుకున్నారు భూతం భూతం అని వేసారు తెలుసా వేసేస్తే అప్పుడు వేసే అన్నారు నేనే ధైర్యం ఉంది అన్నారు నేనే అబ్బా ధైర్యం వాళ్ళ శిష్యులతో చిన్నప్పుడు పీటర్ కదా మీకు తెలుసా పీటర్ పీటర్ కోసం కూడా అవునా విన్నారా మీకు సో పీటర్ ఏమన్నాడంటే ప్రభువా నీవేనైతే నీ చూస్తాను ప్రభువా నాకు సెలవు అని చెప్పి అన్నాడు నువ్వేనైతే నేను వస్తాను ఎసయ్యా నువ్వు అనగలవా అన్నమాట ఒకవేళ షిప్ లో నువ్వే ఉండుంటే అన్ని వేవ్స్ చూసి ఎసయ్యా నేను నీకు వస్తానని చెప్పగలవా అన్నమాట చెప్పగలవా ఓ నిశ్చితంగా చెప్పగలరు సన్వి వా నువ్వు చెప్తావు జయంతి సోనికా సూపర్ అయితే మీకున్న విశ్వాసం బట్టి దానికి వందనాలు వెరీ గుడ్ వెరీ గుడ్ శ్రేష్ట సంహిత అవును కదా అప్పుడు పీటర్ ఏం చెప్పాడంటే ఏసయ్యా నేను నీవే అయితే నేను వస్తానని చెప్పి పీటర్ ఏంటంటే కార్ దిగుతాం చూసారా డోర్ ఓపెన్ చేసుకొని తప్పమని రోడ్ మీద కార్ పెట్టుకొని అదేదో బోట్ మీద నుంచి వాటర్ పెట్టి అలాగే నడుచుకొని వెళ్ళిపోవడం మొదలెట్టారు వావెంత హ్యాపీగా థ్రిల్లింగ్ గా ఉంటుంటది కానీ లైఫ్ లో ఎప్పుడు వాక్ చేసి ఉండడు ఏసీ ముందున్నారు ఏసీ రమ్మన్నారు ఏసయ్యా నో అంటే వెంట ఏసయ్యా ఎవరు వెంటనే వచ్చామని చెప్పారు నువ్వు కూడా ఏసీ ఏదైనా అడిగినప్పుడు హి సేస్ ఓకే ఆయన సమయంలో ఆయన అన్ని చేస్తాడు కదా సో ఏమైందంటే పీటర్ హి స్టార్టెడ్ వాకింగ్ అట్ ఫేస్ చూసారు ఎంత హ్యాపీగా ఉందో ఎందుకు హి వాస్ లుకింగ్ ఆన్ టు జీసస్ ఏసీ వైపే చూస్తూ నడుస్తూ ఉన్నాడు హ్యాపీగా జాలీగా వావ్ నేనా పాను ఎలా ఉంది ఏసైతో జాలీగా ఉందా ఏడుస్తూ నడుస్తున్నావా ఏసైతో ఏడుస్తున్నారు ఎవరైనా అయ్యో ఎందుకు అని వెరీ గుడ్ చూసారా పీటర్ చూసారు ఎంత హ్యాపీగా అయిపోయి ఉంటారు వేరే వస్తుంది అక్కడ సీచేస్తుంటారా చరిత్రలే సో ఏసీ వాక్ చేసినప్పుడు పీటర్ కూడా అనుకుంటే ఏసీ చేస్తున్నాడు నేను కూడా చేయొచ్చు ఎందుకంటే ఏసీ నాతో ఉన్నాడు కదా ఐసీ అని చూసుకుంటారు కదా అని చెప్పి అమ్మకు విశ్వాసం ముందుకు వెళ్ళిపోయాడు సో ఏంటంటే పీటర్ సారీ వాకింగ్ ఎలాంగ్ అయితే ఏసీ చూస్తూ ముందుకెళ్ళాడు ఒకేసారి ఏమైందంటే చూద్దా ఏమైందో ఓకే పీటర్ గాలి చూసాడు గాలి చూసాడు ముందుకుపోయాడు అయ్యో ఇప్పుడు వరకు ఉన్న ఎక్సైట్మెంట్ అంతా గాలి చూసాడు అప్పటి వరకు ఏమని చూసాడు ఏసీ చూసిన అంత వరకు బాగుంది ఆ తర్వాత గాలి చూసాడు మొత్తం మటాష్ ఏమీ లేదు ఇంకా అంతా వస్తున్నాడు అప్పుడు ఎక్సైట్మెంట్ లేదు ఎందుకంటే మునిగిపోతున్నాడు అప్పుడు మళ్ళీ అంటాడు ప్రభువా నన్ను రక్షించమంటాడు కదా మనం చూసాము కదా సో ప్రభువా నన్ను రక్షించమనగానే అప్పుడు ఏ వేసే ఆచి చాపి అని పట్టుకుని లేపి అల్ప విశ్వాసి సందేహం ఎందుకు పడతావు వై డిడ్ యు డౌట్ అని అడుగుతాడు కదా ఏసే అక్కడే ఉన్నాడు గాలిని ఎందుకు చూడమన్నాడు గాలిని చూశాడు ఇంకా అంతే మునిగిపోయాడు మనం కూడా చాలా సార్లు కదా ఏసేతో నడిచినప్పుడు వరల్డ్ లో ఉన్న చాలా చూస్తాం కదా ఎన్నో చూస్తాం మన ఫ్రెండ్ మాట మాట్లాడాలంటే ఇంటికి వచ్చినాక మనం ఆ వర్డే యూజ్ చేస్తాం అంటే అంటే ఏదో చూసాడంటే ఇంటికి వచ్చి అది యూట్యూబ్ లో సెర్చ్ చేసుకొని చూస్తాం కదా అవునా చాలా సార్లు అలా మనం కూడా ఏసీ దూరం అయిపోయినప్పుడు అప్పుడు మనం కూడా మునిగిపోయాం పీటరు వెంటనే ఏసేని అడిగాడు ఏసీ చూసారా ఆ తర్వాత ఏసయ్య పీటర్
బోట్ ఎక్కగానే ఆ స్టామ్ ఏదైతే ఉందో ఆ వేవ్స్ ఏదైతే ఉందో ఆ విండ్ ఏదైతే వచ్చిందో అంతా కూడా కామ్ అయిపోయింది. మామూ కామ్ అప్పటి వరకు ఫుల్ గాలి ఉండేది. వాళ్ళు దోణి ఎక్కేసేసరికి ఏమీ లేదు. ఏం ఆశ్చర్యం కదా, నిజంగా అప్పటి వరకు ఫుల్ గా టెన్షన్ ఉండేది. ఆ తర్వాత వాళ్ళ బోట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు నిజంగా మరియా అని చెప్పి ఏసైని ప్రొక్కారనమాట. ఓకే, మనము ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకున్నాం పిల్లలు. చూడండి, ఎవరు? జీసస్. హీ ఇస్ ద క్రియేటర్ అండ్ హీ హాస్ అథారిటీ ఆన్ హిస్ క్రియేషన్ కదా. ఆయనే సృష్టికర్త. ఈరోజు నువ్వు నేను భూమి మీద ఉన్నామంటే ఆయన మనం, ఆయన సృష్టి మనం కదా. సో ఆయన మన మీద అధికారం చెల్లించవచ్చు, కానీ ఆయన నేను బలవంతం చేయడు. యూ హ్యావ్ టు సబ్మిట్ టు జీసస్. వన్స్ యూ సబ్మిట్ ఆయన చూసుకుంటాడు నిన్ను. ఓకే, చూడండి నెక్స్ట్. హీ కెన్ రివర్స్ ఆల్ సైంటిఫిక్ థియరీస్ టు సేవ్ హిస్ చిల్డ్రన్. అక్కడ అసలు సైంటిఫిక్ గా మాట్లాడదామా? ఓకే, బోట్ ఇదేంటి, ఫ్లోట్ అవుతుంది. మనిషి ఫ్లోట్ అవుతాడా? మనిషి నడవగలడా అసలు వాటర్ లో? వాటర్ మీద నడడం సాధ్యమా? సైంటిఫిక్ అవ్వనే అవ్వదు కదా. కానీ ఏసీ అది చేయగలుగుతాడు. ఎందుకు? ఎందుకంటే ఏసీ నిన్ను ఎంతో ఎంతో ప్రేమించాడు కదా. ఎంతో ప్రేమించి, ఎందుకంటే నువ్వు విశ్వాసం ఉంచావు ఆయన మీద. ఆ విశ్వాసము ఆయన ఎప్పుడు పోగొట్టుకోదు కదా. నువ్వు పోగొట్టుకోకూడదు, అండ్ ఏసీ మీద ఎప్పుడు మనం విశ్వాసం ఉంచుతూనే ఉండాలి. ఓకే, ఇదంతా ఎప్పుడు పాసిబుల్? విశ్వాసం, ఫెయిత్ కదా. ఫెయిత్ ఉన్నప్పుడు హీ కెన్ ఎనేబుల్ అస్ టు బీ లైక్ హిమ్. ఆల్ వి నీడ్ టు డూ ఇస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ కదా. మనకి విశ్వాసం ఉంటే, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ద వీకెస్ట్ స్టూడెంట్, ఓకే, చాలా వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. నాకు మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం లేదు మ్యాథ్స్. కానీ చేయడానికి శక్తిని, ఓపికని, జ్ఞానాన్ని ఏసయ్యే ఇస్తున్నాడు. ఓకే, అలాంటి కొన్ని ఇష్టం లేని సబ్జెక్ట్స్, కొంచెం కష్టంగా చదవాల్సిన సబ్జెక్ట్స్ అందరికీ ఉంటాయి. సో ఆ టైంలో ఏసైని మనం హెల్ప్ అడిగితే డెఫినెట్లీ ఆయన హెల్ప్ చేస్తాడు. డెఫినెట్ గా ఏముంచాలి? మనం విశ్వాసం ఉంచాలి. ఏసీ లేకపోతే నువ్వు నేను ఏమవుతాం కదా, నువ్వు నేను జీరో కదా. ఆయన ఉంటేనే మనం ఎప్పుడు నంబర్ వన్ గా ఉండగలం. చూద్దాం నెక్స్ట్. ఇక్కడ మీరు చూస్తే పీటర్ కదా, పీటర్ ముందు ఏమున్నాయి? ఏసే ఉన్నాడు, విండ్ కూడా ఉంది. ఏసయ్య విండ్ అయితే ఫస్ట్ పీటర్ ఏసేని చూస్ చేసుకొని చక్కగా నడుస్తూ వెళ్ళాడు. హూ ఇస్ జీసస్? జీసస్ ఇస్ ద ట్రూత్ కదా. జీసస్ ఇస్ ట్రూత్. సో అక్కడ పీటర్ జీసస్ చూసినప్పుడు అదల్లా బాగానే నడిచాడు. ఒకేసారి విండ్ చూశాడు. విండ్ అంటే ఏంటి? వర్డ్ ఏముంటాయి, ఫ్యాక్ట్స్ అంటారు, గీట్స్ అంటారు, కాదు గుడ్ ఏం కాదు కదా. సో పీటర్ మేడ్ మిస్టేక్ బై సీయింగ్ ద ఫ్యాక్ట్ అండ్ ఇగ్నోరింగ్ ద ట్రూత్. అవును, నిజమే అక్కడ విండ్ ఉంది కాదన్నట్లే, కానీ అక్కడ ఏసీ కూడా ఉన్నారు కదా. ఏసీ నిజం అక్కడ, ఫ్యాక్ట్ కాదు కదా. సో ఆయన ఒక పెద్ద మిస్టేక్ ఏం చేశారంటే, ఆయన ఫ్యాక్ట్ని చూశాడు కానీ ట్రూత్ ని గమనించలేకపోతాడు. పక్కన పెట్టాడు. ఏసైనా నువ్వు ఒక్క సెకండ్ పక్కన పెడితే నీ విశ్వాస జీవితం అంతా సున్నా అయిపోద్ది. అప్పుడు యూ విల్ టర్న్ అవుట్ టు బీ అ జీరో. సో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, పీటర్ ముందు టూ వేస్ ఉన్నాయి. ఈ రోజు కూడా మన ముందు టూ వేస్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఏసయ్యా ఎప్పుడు కూడా హిస్ కాలింగ్ యూ. మనం చేతులు చాపి నేను పిలుస్తూనే ఉంటాడు. పక్క నుంచి సాతాన్ కూడా నువ్వు రాని పులి చేస్తూనే ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావో అది నీలోనే, నీతోనే డిపెండ్ అయి ఉంటుంది. నువ్వేం చూస్ చేసుకుంటావో అది నువ్వే చూస్ చేసుకోవాలి. ఓకే, మనం చూస్తే ఈరోజు మెమరీ వర్స్ చూద్దామా. మెమరీ వర్స్ చూడండి, జాషువా 1:9, యెహోషువా 1:9. నీవు నడుచు మార్గం అన్నిటిలో నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉండును. The Lord, your God, will be with you wherever you go. Wherever you go ante anni chotlana, anni chotlana avuna nijama anni chotlana ese nido prati chota untada. No bad words maatladinappudu kuda ese nido untada undadu kada. Appudu baadha padtadu kada ese ya. Chuddama
ఎసే తో ను వాక్ చేయాలి అంటే చూడండి కనిపిస్తుందా ఆ చూడండి ఎసే తో మీరు వాక్ చేయాలి అంటే మీ బ్యాడ్ వర్డ్స్ ఉండాలి కనిపిస్తుందా మీకు ఆ బ్యాడ్ వర్డ్స్ సో బ్యాడ్ ఆ చూడండి నేను నా ఎగ్జాంపుల్ చెప్తా ఓకే నేను ఆకాష్ ని ఎక్కువగా నా కమ్ముని ఏం పిలిచేదానంటే పంది కోపం వచ్చినప్పుడల్లా యానిమల్స్ తో పోలుస్తాం కదా చాలా సార్లు అలాగే ఆ సో అలాగా నేను పిలిచేదాన్ని ఒకసారి ఎసే అన్నాడు నీ తమ్ముడు నేను పందిలా చేస్తానా దునపోతులా చేస్తానా వై ఆర్ యూ కాలింగ్ లైక్ దాట్ అని ఎసే నాతో మాట్లాడతారు ఒకసారి అయ్యో తప్పు కదా అలా పిలవకూడదు కదా ఆకాష్ అని గట్టిగా అరుస్తా అంతే ఇంకా దానికి మించి నేను ఎక్కువ వర్డ్స్ వాడు ఎందుకు బ్యాడ్ వర్డ్స్ మన నోట్లో నుంచి రాకూడదు కదా మనం ఏసే బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా మనం ఏసయ్య సాక్షులుగా ఉంటాయి అలాగే కోపం చూడండి కోపం ఎవరికైనా కోపం లేదా అందరు శాంతంగా ఉంటారా ఎవరైనా శాంతంగా ఉంటారా ఓ అలంకృతంటే కోపమే కదా నాకు చాలా కోపం ఎక్కువ చాలా కోపం ఎక్కువ కానీ ఏసయ్య తగ్గిస్తున్నాను ఇట్స్ ఆన్ ప్రాసెస్ ఇంకా యా ఇంకా నేను కంట్రోల్ చేసుకోవాల్సింది చాలా ఉంది ఓకే నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దామా తిండి తిండిపోతుతనం లేదా కాదు నిద్ర స్లాత్ కదా కనిపిస్తుందా బద్ధకం నాకు ఎంత బద్ధకం అంటే ఈరోజు హోంవర్క్ రేపు చేద్దాం అని చెప్పి నేను ఎప్పుడు ప్రొకాస్టినేట్ చేస్తా అప్పుడు నాకు లోడ్ ఎంత పడుతుంది అంటే ఇంత పడుతుంది నాకు అప్పుడు నేను ఏసీ నమ్ముకున్నాకే ఏసీ అంటున్నాడు ప్రజల అలా చేయకూడదు నువ్వు అని చెప్పి అన్నప్పుడు ఐఎమ్ లైక్ ఓకే ఏసీ సరే అని చెప్పి అప్పటి నుంచి టైం కి అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఆన్ టైం ఉంటా అనమాట అనమాట మనం ఎప్పుడు ప్రొకాస్టినేట్ చేయకూడదు రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అనే మైండ్ సెట్ నీలో నాలో ఉంటుంది కదా చాలా సార్లు ఇదంతా పెట్టిందే మనకి ఏసీ ఎంతో టైం ఇస్తాడు అందులో మనకి ఏసీకి టైం అస్సలు ఇస్తామా ఇస్తారా మీకు టైం ఏసీకి వాక్యం చదవడం ఎంత కష్టం కదా మనకి కదా మెమరీ వర్స్ అప్ చెప్పడమే చాలా కష్టం ప్రేయర్ నోట్స్ మెయింటైన్ చేయడమే చాలా కష్టం ఈ రోజు ప్రేయర్ నోట్స్ రేపు రాస్తాం లేదని చెప్పేసి పక్కన పెట్టేస్తాం కదా చాలా సార్లు ప్రొకాస్టినేట్ చేస్తాం కదా అదంతా కూడా మనం ఏసీ సారీ చెప్పాలి ఓకే నెక్స్ట్ చూద్దాం తిండి తిండి తిండిపోతున్నాం చాలా ఎక్కువ కొంతమంది జీరో సైజ్ అవ్వాలంటే తిండి ఇస్తారు కదా అది కూడా చాలా ఎక్కువ ఉంటది ఇప్పుడు నేను జీరో సైజ్ అయిపోవాలి నేను చాలా దెబ్బగా ఉన్నాను లేదా నిజంగా చాలా ఎక్కువ తిండి రావెక్కున్నాను చాలా మంది ఉంటే సన్నంగా అవ్వాలని ఇంకా సన్నబట్టారు కదా డైటింగ్ అంటారు కదా అంతేనా డైట్ మీద ఉన్నాను నేను అని తిన్నప్పుడు తినాలి ఎక్కువ తినకూడదు ఏదైనా లిమిట్ లో ఉండాలి కదా సో అది కూడా మనం చూసుకుంటున్నాం నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది గేమ్స్ నేను గేమ్స్ ఆడాలనుకోండి కానీ తమ్ముడు ఆడేవాడు వాడు సాక్ష్యం విన్నారా మీరు ఆకాశ సాక్ష్యం విన్నారా సో అలాంటి గేమ్ ఎడిక్ట్స్ నుంచి కూడా మనం దూరంగా ఉండాలి నెక్స్ట్ ఏముంది యూట్యూబ్ లో ఏం సర్చ్ చేస్తున్నారు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు మీరు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు మంచి వీడియోస్ చూస్తున్నారా సండే స్కూల్ మిస్ అయిన వీడియోస్ చూస్తున్నారు మీరు అందరూ లేదా కార్టూన్లు లేదా ఇంకా ఏమైనా వగేరా వగేరా చూస్తున్నారా సన్వి ఏంటి ఏం చూస్తా చెప్పు యూట్యూబ్ లో చెప్పు అన్మ్యూట్ చేసుకో అక్క నేను బైబిల్ స్టోరీస్ చూస్తాను అక్క లేకపోతే క్లాసెస్ మిస్ అయిన చూసుకుంటాను అక్క ఓ వెరీ గుడ్ ఇంకా ఇంకా ఎవరేమి చూస్తారో చెప్తారా నాకు నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్తే మాత్రం మీరు ఏదైతే సమాధానం చెప్పాలి ఆ జాస్ చెప్తావు నువ్వు అన్మ్యూట్ చేసుకో స్టోరీస్ చూస్తాను అక్క ఇంకా ఇంకేం చూడవా యూట్యూబ్ లో అంతేనా బైబిల్ స్టోరీస్ ఒకటేనా నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పకూడదు ఇంకా ఓకే చాలా ఆలోచిస్తున్నావు ఎనీవేస్ తెలుసులే నెక్స్ట్ ప్రిస్కిల్ వర్సెస్ చెప్పండి మంచి విషయాలే మనం చూడాలి కదా మీకు తెలుసు ఎలాంటి విషయాలు చూడాలో ఎలాంటి చూడకూడదు గూగుల్ గూగుల్ లో ఏం చూస్తారు బుర్ర పదిలేడుతున్నారా పెట్టట్లేదా
పెట్టట్లే కదా చాలా సార్లు మనం పెట్టాం గూగుల్లో సెర్చ్ చేస్తాం పోనీ ఓకే అంత డిఫికల్ట్ గా ఉన్నప్పుడు తప్పలేదులేండి కానీ వ్యర్థమైనప్పుడు సెర్చ్ చేస్తాం కదా మీ ఫ్రెండ్ ఏదో చేశారని దాని మీనింగ్ ఏదో తెలుసుకుందామని లేదా ఇదియో అదో అవన్నీ కూడా మనం చూడాలని చెప్పి సెర్చ్ చేస్తాం నెక్స్ట్ చూడండి మూవీస్ మూవీస్ చాలా మంది ఇప్పటికీ చూస్తారు కదా లాస్ట్ టైం నేను చెప్పిన మూవీ ఎగ్జాంపుల్ గుర్తుందా ఆబ్జెక్ట్లెస్ గుర్తుందా గుర్తులేరా గుర్తుందా మజ్జిగతో చెప్పాను గుర్తుందా వన్ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఇన్ ఇట్ గుర్తుంది కదా మీ అందరికి హా మూవీస్ కి అది ఎగ్జాంపుల్ మన టైం అయిపోతుంది నేను త్వరగా ముగించేస్తా బ్యాడ్ మ్యూజిక్ ఇప్పుడు చాలా మంది మన ఓపెన్స్ నేర్చుకుంటున్నారు కదా చాలా మంది మీ టాలెంట్ దేవునికి మాత్రమే వాడాలి నేర్చుకున్నాను గర్వం వద్దు ఎస్ మనకి మంచి మహర్షి అంకులు ఉన్నారు చక్కగా నేర్పిస్తున్నారు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ కదా సిఎస్సి సో మన యొక్క గొంతును కూడా మనం ఏసే కొరకే వాడదాం ఓకే వ్యర్థంగా దేనికోసం వాడద్దు ఓకే వేసే మాటలు మాట్లాడదాం వేసే మాటలే వాడదాం ఓకే ఇవన్నీ కూడా లేకపోతే యూ కెన్ వాక్ విత్ జీసస్ హ్యాపీలీ హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఏసైతే నడుస్తాం నేనైతే నా జీవితంలో ఏసైతేనే నడుస్తున్నారా ఇంకా మీలో తీసేవాల్సింది చాలా ఉంటాయి చాలా ఉన్నాయి రాసుకుంటే బోల్డ్ ఉంటది కదా ఏసే క్షమక్షణం రిన్యూ చేస్తూనే ఉన్నారు అన్నా కదా కదా ఎస్ సో మన ఏసీ థ్యాంక్స్ చెప్తా ఈరోజు మీ లెసన్ మీ హోంవర్క్ కూడా ఇది ఐ విల్ వాక్ విత్ జీసస్ అని రాయండి ఇంకా మాకు ముందు కొనాలి మీ బుక్ లో రాసుకోండి అది మాకు చూపించక్కర్లేదు ఆస్ గాడ్ కంటెస్ట్ గాడ్ ఏసీఆర్ నేను తప్పు చేస్తున్నా అడగండి ఓకే ఐ విల్ వాక్ విత్ జీసస్ అని చెప్పి ప్రిఫరెన్స్ ఓకే నిమ్మక్క చెప్పమ్మా చెప్పమ్మా సిస్టమ్ మీద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడే చేయండి ఒకసారి ఓకేనా ప్రేయర్ చేసుకున్నా అయితే ఓకేనా ప్రజలా ఓకే పిల్లలకి క్లోజింగ్ క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం మన మధ్యలో ఎవరున్నారు కల్పన అక్క ఉన్నారు కదా ఓకే కల్పన అక్క కల్పన అక్క చిన్న ప్రేయర్ చేయండి అక్క ముగింపు ప్రార్థన కల్పన గారు చేస్తున్నాను మీరు కూడా మ్యూట్ లో మీరు స్టక్ అయిపోయింది అనుకుంటామా అవును అక్క స్టక్ అయిపోయింది వాయిస్ వినిపిస్తుంది కదా అక్క వినిపిస్తుంది చేయండి చిన్న ప్రార్థన ముగింపు ప్రార్థన పిల్లలు ప్రైజ్ లా పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము అందరు మోకరించి రెండు చేతులు జోడించి కండ్లు మూసుకోనండి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలు స్తోత్రములు పరిశుద్ధాత్మ తండ్రి నాయన ఈ దినము కూడా ప్రభువా సండే స్కూల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీ కృపా సహాయతను అనుగ్రహించి నాయన ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి నాయన మీరు సహాయం చేశారు వందనాలు ప్రణతులు నాయన విన్న మాటలన్నీ కూడా ప్రభువా మా చిన్న బిడ్డలైన వారు హృదయంలో ముద్రించబడినట్లు వారు నాయన పెద్దవారైనప్పుడు ఇంకను కూడా పరిశుద్ధాత్ముడా మీ కొరకు నాయన బలమైన పని చేసేవారుగా ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించండి ఆశీర్వదించి మీరు ఎక్కడ చాటును భద్రపరచమని వందనాలు స్తోత్రములు ప్రభా ఈ దినము నాయన ఇంకా ఎవరైనా రాలేకపోయి ఉంటే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యమునిచ్చి రేపటి దినము నాయన మేము అందరము కూడా ప్రభా అనేక నూతన చిన్న బిడ్డలతో కలుసుకుని మిమ్మల్ని స్తుతించి కనపరిచేటట్లు మీరు సహాయం చేయమని వందనాలు ఏకీభవించిన ప్రతి వారికి రావలసిన దీవిని దయచేయండి మా అందరికీ ముందు ఉండి నడిపించిన శాలయమయ్య గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు ఎక్కడ చాటును భద్రపరిచి ఇంకా నువ్వు పరిశుద్ధాత్ముడా ఈ సండే స్కూల్ నాయన నానాటికి వృద్ధిలోనికి మీరు తీసుకుని వెళ్ళి రేపటి దినం మరలా మేము కలుసుకుని పర్యాంతరం వరకు మీ సన్నిధిని మీ కాపుదలని మాకు తోడుగా ఉంచమని మహోన్నతుడైన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమేన్ అరే శ్రేష్ట ప్రార్థన చేయమ్మా ఇంగ్లీష్ లో చేయనన్నా ఓకే
Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పల్లోకమందు నెరవేరినట్టు భూమి ఎందు నెరవేరినగాక మనకి ఆహారము నేడు మాకు దయచేయము మా అపరాధం చేసి వాణి క్షమించు ప్రకారం అపరాధం క్షమించము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే ఎన్నో స్వామి ఆమేన్ ఆమేన్ అన్నా చాలమన్నా అన్నా ఒక నిమిషం వెయిట్ చేయండి పిల్లలు అక్క చెప్పండి అన్న వేరే ఫోన్ కాల్ లో ఉన్నారు అవ్వట్లేదు మీతో అక్కడ ఉన్నారా అక్క నిమిషం ఓకే అమ్మా నిర్మలమ్మా అంకుల్ అంకుల్ బెనిడిక్షన్ అంకుల్ ఓకే పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారు వారి కుటుంబ సభ్యులకు సండే స్కూల్ టీచర్స్ కి రిసోర్స్ పర్సన్స్ కి వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక Okay, Nana. One, two. Okay. Three. In case you can't listen, I can. Uncle, recording option, Nana. Janu, Nana. Gummala.